नमस्कार केनी न्यूज़ की स्वागत ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను తక్షణమే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలం గర్గుల్ ఉగ్రవై గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని సూచించారు. తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. ఉగ్రవై శివార్లోని రాఘవేంద్ర రైస్ మిల్ను సందర్శించారు. అనంతరం రైస్ మిల్ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఇన్ఛార్జ్ జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. తీవ్రమైన గాలులతో కరెంటు తీగలు తెగిపడి విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బాస్వాడ నియోజకవర్గంలో రాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరి పొలాల్లో పడ్డాయి. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు తెగిపడ్డాయి. కరెంటుకు అంతరాయం కలిగింది. రైతులు ఎండబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్గాలకు నష్టపోయిన వారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. లేసి మా ఇల్లు మొత్తం రేకులనే లేచిపోయినాయి సార్. పడ్డం వర్షంలో రాళ్ళు మొత్తం మా మీద పడ్డాయి సార్. ఒరవుతులు బిడ్డ మొత్తం బియ్యం అన్ని ఖరాబ్ అయిపోయినాయి, పాడైనాయి. ఇవి మొత్తం పోయింది, ఫ్యాన్ అవన్నీ, కరెంటు మొత్తం అవన్నీ పోయినాయి సార్. మాకు మస్తు లాస్ అయింది. మీరే గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సాయం చేయాలా? మా ఇంటి కాడ ఎవరు మొగలు లేరు, పని చేసిన వాళ్ళు. మేము వేసి వాళ్ళం, పిల్లలు చిన్నగా ఉన్నారు, మీరే సాయం చేయాలి. సుమారు 9 లక్షల రూపాయల విలువ గల త్వరితురుపర పెట్టే యంత్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాలకు యంత్రాలను అందజేశారు. సుమారు 9 లక్షల రూపాయల విలువ గల వరి తూర్పుర పట్టే యంత్రాలను మాచారెడ్డి మండలానికి చెందిన వరి కొనుగోలు కేంద్రాలకు 9 చొప్పున, కామారెడ్డి మండలానికి చెందిన వరి కొనుగోలు కేంద్రాలకు 5 మరియు కామారెడ్డి మార్కెట్ కమిటీకి 2 చొప్పున మార్కెట్ కమిటీ సొంత నిధులతో కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా దీనికి సహకరించిన ప్రభుత్వ విప్ గోవర్ధన్ కు అందరి పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యారలక్ష్మి, మాచారెడ్డి ఎంపీపీ నరసింగరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, కామారెడ్డి సొసైటీ చైర్మన్ పాత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి నుండి మా గౌరవ చైర్పర్సన్ శ్రీ గ్యారలక్ష్మి సాయిల్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ యొక్క సొంత నిధులతో ఇప్పుడు రబీ సీజన్లో వస్తున్న ఈ పంటలకు రైతులకు శ్రేయస్కరంగా ఉండే విధంగా మా కమిటీ పరిధిలోకి వచ్చే కామారెడ్డి మరియు మాచిరెడ్డి మండలాలకు వరి తూపాట పెట్టే యంత్రాలను ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపుగా సుమారు 9 లక్షల రూపాయల విలువైన సొంత మార్కెట్ కమిటీ నిధులతో మాచిరెడ్డి మండలానికి 9 మరియు కామారెడ్డి మండలానికి 9 సొసైటీలకు మరియు మా మార్కెట్ కమిటీకి ఒక 3 చొప్పున ఈరోజు 16 యంత్రాలను ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డ్లకు మరియు ఇక్కడ ఉన్న సెంటర్లకు పంపించడం జరిగింది. ఇదంతా కూడా మా గౌరవ శాసనసభ్యులు, మా ఎమ్మెల్యేగా గంపగోవర్ధన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మా కమిటీ పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి ఎల్లారెడ్డి మండలాల్లో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్ద కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సత్వరమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండీ డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది, షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా భయపడకు, ఎండీ జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ లో గత 11 సంవత్సరాల నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఆయాసం, కేళ్ల నొప్పులు వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ, సుఖ, చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటలలోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎల్లారెడ్డి మండలంలో కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం తడిసిపోయింది. ఈ మేరకు నియోజకవర్గ పర్యటనలో ఉన్న టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్తో మాట్లాడతారని రైతులకు భరోసా కల్పించారు. లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూర్పు రాజు, రాజేశ్వర్ రెడ్డి, షరీఫ్ లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో పూర్వ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జూన్ 16న నిర్వహించనున్న స్ఫూర్తి భవన ప్రారంభోత్సవ కార్యక్రమాలపై
కార్యకర్తలను దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రాంత కార్యాలయ నిర్మాణం కోసం పూర్వ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 16 స్ఫూర్తి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ సంఘ చలక్ మోహన్ భగవద్జీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు. భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రాంత ప్రముఖ మాసాడి బాపురావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇండ్ల సూర్యకుమార్, విభాగ్ రెంజల్ల నరేష్, అధ్యక్షులు జిల్లా ప్రముఖ్ గిరి, నగర అధ్యక్షులు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవన్నీ మార్చుకుంటారు. మేము ఈరోజు నిలబడ్డాం, ఈరోజు సిద్ధాంతపరం నిలబడ్డామంటే కేవలం ఏబీవీపీ చేసినటువంటి ఒక సంస్కారం కావచ్చు, ఏబీవీపీ సిద్ధాంతం చెప్పేసి ఈరోజు జరగదు. అయినా కూడా ఆగలేదు, ఎప్ప తిన్నా కూడా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన శివరామారు రెడీ వచ్చేసి ఆయన ఎక్కడ కూడా బ్రేక్ కాదు, కేవలం ఇక్కడే కాదు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.